రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రెండు గ్రామాలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. సహజ వనరుల విభాగంలో ఒక గ్రామం, చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో మరొక గ్రామం అవార్డులను సొంతం చేసుకున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఆనందంగా ఉందంటున్నారు గ్రామ ప్రజాప్రతినిధులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు గ్రామాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ స్థాయి సశక్తికరణ్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ కి సహజ వనరుల విభాగంలో అవార్డు వచ్చింది. 2012లోనూ నిర్మల్ గ్రామ అవార్డును సొంతం చేసుకుంది. గ్రామంలో ఎక్కువగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. భూగర్భ జలాలు పెరిగే అందుకు ఉపయోగపడేలా కందకాలు, కమ్యూనిటీ కాంపౌండ్లు, కాలువలు తవ్వించడంతో పాటు ఇంకుడు గుంతల్ని నిర్మించారు. ఉపాధి హామీ పనుల్లోనూ ఆదర్శంగా నిలిచామంటున్నారు సర్పంచ్ అమృత. 2012లో నిర్మల్ గ్రామ పురస్కరణ అవార్డు కూడా వచ్చింది. ఉపాధి హామీ పనులు, చెరువు కట్ట తీయడం, చెట్లు పెట్టడం, కందకాలు దవ్వడం మా గ్రామస్తులు మాకు ఎంతో సహాయం చేశారు. మా పాలకవర్గం కూడా చాలా బాగా సహాయం చేశారు. అందరం కలిసి పనిచేశాం. వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞత. జాతీయ అవార్డుకు ఎంపికైన మరో గ్రామం ముస్తాబాద్ మండలం మోహిని కుంట. ఇక్కడ పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టారు. దీంతో చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో మోహిని కుంట అవార్డు గెలుచుకుంది. మోహిని కుంటలోని పల్లె ప్రకృతి వనంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. చిన్నారుల మానసిక వికాసానికి ఉపయోగపడేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. తమ ఊరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఆనందంగా ఉందంటున్నారు సర్పంచ్ వనజ. నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంతా 24 మెంబర్స్ ఉండరు ఫస్ట్. అటువంటిది ఈ పిల్లలను ముందు భవిష్యత్తు మంచిగా ఉంటుందనే ఉద్దేశం కొద్ది ఆలోచించి ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ తల్లిదండ్రులను మోటివేషన్ చేసి పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపే విధంగా అందరం కలిసికట్టుగా మేము చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు వీళ్ళందరూ మళ్ళా జిల్లా అధికారులు వాళ్ళందరూ సహకరిస్తున్నందుకు మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అవార్డులు వచ్చిన స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామంటున్నారు సర్పంచులు.